జరగొద్దని ఫస్ట్ ప్రయారిటీగా ప్రాణనష్టం కోసం ఆలోచించ జరగొద్దని అటువంటి ఆతృతతో పనిచేసాం. దాని ఫలితంగా అందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క విపత్కరమైనటువంటి ఈ అతివృష్టిలో మరి పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారులకు మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అందరికీ ప్రజాప్రతినిధులు మీడియా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి ఒక సంక్షోభంలోనే మన యొక్క ఎఫిషియన్సీ కూడా చూపించుకోవాల్సిన అంటే కష్టపడాల్సిన అవసరం ఉంది. సమన్వయం హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ టైంలో ఇలాంటి ఆప్షన్స్ లేకుండా ఎంత దూరమైనా ఎట్లయినా వెళ్ళగలిగితేనే మన యొక్క ప్రజల్ని సేవ్ చేసుకోగలుగుతున్నటువంటి దృక్పథంతో ప్రతి ఒక్క అధికారి కూడా పనిచేసిండ్రు. ఇంకా కూడా ఇప్పుడు ఇప్పుడు దాకా మనం చేసింది ఒకటైతే ఇప్పుడు చేయాల్సింది ఒకటి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ వరదల యొక్క ప్రభావము నాకు నా దృష్టిలో ఉన్నాయి ఒక 7-8 అంశాలుగా. ఫస్ట్ గోదావరి, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రవహించేది 100 కిలోమీటర్లు. ఇక్కడ దేవాదుల నుంచి మొదలుకొంటే మన కేకే మల్లారం వరకు గోదావరి ప్రవహిస్తా ఉంది. గోదావరి వచ్చిన ప్రతి సందర్భంలో మనం భయపడతా ఉన్నాం. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతా ఉన్నాయి, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని మంత్రి గారికి అంటే ఆల్రెడీ ఒక మనకు 130 కోట్ల తోటి ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ లో ఉంది ఆ ఫైల్. జస్ట్ పాత కాంట్రాక్ట్ వర్క్ ను క్యాన్సిల్ చేస్తూ కొత్త దానికి ఆమోదిస్తే మనకు వర్క్ అయిపోయింది. పైసారి అసెంబ్లీలో మాట్లాడినా, స్మితా సబర్వాల్ గారికి ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మనకు అనిపించలేదు. మళ్ళీ ఈ వరదలు వచ్చినప్పుడే ఈ టెన్షన్, పాపం జనాల ఇళ్లకు నీళ్ళు వస్తానే లేపుతున్నాం పట్టకపోతున్నాం ఇదంతా అవుతుంది. కాబట్టి దీని కూడా నేను మంత్రి గారికి తమరు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఫైల్ క్లియర్ అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను సార్. అదే విధంగా మరి ఇంకొకటి ఏంటంటే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఈ వర్షాలకు సంబంధించి ఒకటి గోదావరి ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత పెద్ద చెరువులు కాకతీయులు కట్టినటువంటి పెద్ద చెరువులు కూడా రామప్ప లక్నవరం అటు మాకపోతే పాకాల ఎఫెక్ట్ కూడా మునగడానికి ఇటు మల్లూరు ఇట్లాంటి పెద్ద చెరువులలో కూడా సరిగ్గా రిపేర్స్ లేక లేదా తుమ్ములు రిపేర్ లేక ఆ యొక్క ముంపు కూడా ఇవాళ రామప్ప విభత్సంగా హైవే ముంచేస్తుంది. కారణం ఏంటంటే మొత్తం నీళ్లు చిన్న కట్టేమో చిన్న మెత్తం చిన్నగా అయిపోయింది. నిన్న కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళినామో, నేను కూడా అక్కడ విజిట్ చేసినాము. రాత్రి కొంత తెంపేయడంతో కొంత బెటర్ ఉంది, లేకుంటే అసలు మునుగు దాటే పరిస్థితి లేదు వాళ్ళ హైవే. అట్లాంటి పరిస్థితి ఉంది, 5-6 ఊర్లు కూడా మునిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ కాకతీయుల నాటి కట్టినటువంటి చెరువుల యొక్క రిపేర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదే విధంగా మనకు ములిగేరి ఇంత ప్రత్యేకంగా చెరువు బావులు వంకలు కూడా ఎక్కువ ఉన్నాయి. బావులు వంకలు చెరువులు గోదావరి బావులు తోగులు కూడా ఇవి ఉన్నాయి. ఈ వీటితోటి చాలా ఊళ్ళలో ఇవాళ